డాక్టర్ గారు నా పేరు అజయ్ వయసు 47 సంవత్సరాలు పోయిన నెలలో బైక్ స్కిడ్ అయి కింద పడ్డాను ఎడమ కాలు ఫిబ్యులా టిబియా బోన్ ఫ్రాక్చర్ అయ్యిందని సర్జరీ చేశారు సర్జరీ తర్వాత 20 రోజులు ఫుల్ బెడ్ రెస్ట్ లో ఉన్నాను ప్రస్తుతం వాకర్ సహాయంతో కొంచెం నడవగలుగుతున్నాను నేను పూర్తిగా నడవాలంటే ఇంకా ఎన్నాల టైం పడుతుందో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం నమస్కారం అజయ్ గారు ఇప్పుడు పోయిన నెల పడ్డా అన్నారు అండ్ దానికి ట్రీట్మెంట్ అయింది ఏ బోన్ అన్న పూర్తిగా అతకాలంటే 3 నెలలు పట్టుద్ది అందాజగా అంటే చిన్నపిల్లలు తప్ప చిన్నపిల్లలకి యూజువలీ 1 మంత్ 1.5 మంత్ అతుకుపోతాయి పెద్దవాళ్ళకి యూజువలీ 3 మంత్స్ పడుతుంది ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఒక 10 రోజులని అట్లాంటిది ఇక్కడ లేదు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు 10 మీరు చిన్నవాళ్ళు కాబట్టి లేచి తిరగొచ్చు కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది ఏదో పెల్విస్ ఫ్రాక్చర్ స్పైన్ ఫ్రాక్చర్ అయితే తప్ప కాలు ఫ్రాక్చర్స్ మేము యూజువలీ 1 డేలోనే లేపి నడిపిస్తాము ఎందుకు అంటే అది రక్తం గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది దాన్ని డీవీటీ అంటారు అది కాళ్ళలో గడ్డగట్టి తర్వాత గుండెకి వెళ్తే ప్రాణ ప్రమాదం అని పల్మరీ ఎంబోలిజం అంటాం సో వీళ్ళెంతవరకు ఇప్పుడు అందరికోసం అంటే మీకోసమే చెప్పట్లేదు అందరికీ చెప్తుంది ఏంటంటే కాళ్ళ లేదా ఫ్రాక్చర్స్ ఉంటే మీ డాక్టర్ గారిని అడిగి మీరు ఒక కాలు మీద చేతుల మీద నడవగలిగితే వాకర్ పెట్టుకుని ప్లీజ్ నడవండి యాక్టివిటీ ఇప్పుడు కూర్చొని యాంకిల్ ఇట్లా పాదం ఆడిస్తూ ఉండండి మోకాలు గట్టిగా బిగించి ఒత్తడం ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే రక్త ప్రసరణ అవుతుంది అందరికీ ఇప్పుడు లక్కీగా మన దేశంలో ఈ రక్త డీవీటీ అనేది చాలా అరుదు ఇప్పుడు నేను లండన్లో చేసి వచ్చాను అక్కడ చాలా చాలా కామన్ ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇట్లా ఫ్రాక్చర్ అయ్యి మంచం మీద పడుకున్నారంటే 10 మందిలో అట్లీస్ట్ 4 గురికి రక్తం గడ్డగట్టిపోద్ది సో అందుకని అందరూ కొంచెం యాక్టివిటీ చేయడం ముఖ్యం ఇప్పుడు మీ విషయానికి వస్తే మీరు అడిగారు ఇప్పుడు ఎంతసేపట్లో మీరు నడవచ్చు అని నా సజెషన్ ఇప్పుడు మీ డాక్టర్ గారిని సంప్రదించి లేదు అంటే ఇక్కడికి వస్తే నేను చూస్తాను ఫస్ట్ ఏంటంటే యాక్టివిటీ ఆఫ్ డైలీ లివింగ్ అంటే మీ పనులు మీరు చేసుకోగలగాలి మెట్లు ఎక్కటము బాత్రూమ్కి వెళ్ళటము భోజనానికి వెళ్ళటము డైనింగ్ రూము వీలైతే చిన్న చిన్న వంటలు కాఫీ టీ చేసుకోవటం ఇవన్నీ మీరు చేసుకోగలగాలి అంతేగాని వేరే వాళ్ళ మీద ఆధారపడేది లేదు 1 2 కొద్ది కొద్దిగా ఎక్సర్సైజెస్ ఇప్పుడు ఏ జాయింట్ అన్నా ఎక్కువ రోజులు పెట్టేస్తే అది బిగుసుకుపోతుంది సో అందుకని మనం చూడాల్సింది ఏంటంటే ఫ్రాక్చర్ని ప్రొటెక్ట్ చేస్తూ జాయింట్ మూమెంట్ కూడా చేసుకోగలగాలి అలాంటప్పుడు ఏంటంటే మీకు జాయింట్ స్టిఫ్నెస్ రాదు మళ్ళీ అది వచ్చింది అంటే దాన్ని తర్వాత ఫిజియోథెరపీ చేసి దాన్ని సెట్ చేసుకోవడానికి మళ్ళీ అది చాలా టైం పట్టుద్ది సో అందుకని మీ డాక్టర్ని సంప్రదించి ఒకటి బరువు పెట్టొచ్చా పెట్టొస్తే 25% 50% చెప్తారు అదొకటి తర్వాత మూవ్మెంట్ ఈ 2 విషయాలు కనుక్కోండి యూజువల్లీ ఇప్పుడు బోన్ మొత్తం అతికి నార్మల్గా నడవాలంటే ఆల్మోస్ట్ 3 నెలలు పట్టుద్ది మీకు